కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో ఎన్నికల సంఘం రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేసింది. కోర్టు తీర్పు మేరకు పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఏపీలో చాలా రోజులుగా పూర్తికాని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. దీంతో సాలూరులో జరగబో ఓట్ల లెక్కింపుకు సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీమతి జి పార్వతి, నేను మండల అభివృద్ధి అధికారిగా సాలూరు మండలంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏప్రిల్ 8న జరగడం జరిగింది. 8వ తేదీ తర్వాత 10వ తేదీ 9వ తేదీ రాత్రి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్లో మొత్తం 50 పోలింగ్ స్టేషన్లకి బాక్సులు అందులో ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్లో అయితే కోర్టు తీర్పు వల్ల మరి ఈ రోజు వరకు నేటికి 16వ తేదీన మనకి తీర్పు ఇవ్వడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. స్ట్రాంగ్ రూములు కూడా రెడీ చేసుకోవడం జరిగింది. మరి ఈ రేపు కౌంటింగ్ సందర్భంగా మరి సిబ్బందిని కూడా రెడీ చేయడం జరిగింది. అన్ని రూములు కూడా సిద్ధంగా ఉన్నాయి. పోలీస్ సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. అలాగే కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్క్ శానిటైజర్లు సోషల్ డిస్టెన్స్ తో చేసి మేము కౌంటింగ్ కి రెడీగా సిబ్బందిని రెడీ చేయడం జరిగింది. ఏజెంట్లు కూడా ఆయే గవర్నమెంట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోవిడ్ టెస్టులు మరి వాక్సినేషన్ కూడా రెండు వాక్సినేషన్లు వేసుకోమని అందరికీ కూడా చెప్పడం జరిగింది సార్. అయితే ఈ విధంగా రేపు 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది. మరి మా సిబ్బంది అందరం కూడా రెడీగా కౌంటింగ్ సెంటర్లో ఉండమని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఈ విధంగా మేము మా కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం సార్. నా పేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సాలూరు సర్కిల్. ఈ మనకి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించిన ఫలితాలు ప్రకటించడానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది రేపు మనకి మన సర్కిల్ యూనిట్స్లో రామభద్రపురం జెడ్పీ హై స్కూల్లోను, సాలూరు మండలానికి సంబంధించి సాలూరు డిగ్రీ కాలేజీలోను, మక్కువ మండలానికి సంబంధించి మక్కువ జిల్లా పరిషత్ హై స్కూల్లోను, అదేవిధంగా పాచిపెంట మండలానికి సంబంధించి ఈక్వన్వల్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీలోను కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ కార్యకి సంబంధించి మనము ప్రత్యేక బలగాలను కూడా మనం ఇందులో భాగంగా మనం బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. 3 లేయర్స్లో బందోబస్తు అరేంజ్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ లేయరు, సెకండ్ లేయర్, థర్డ్ లేయరు, అవుటర్ లేయర్లో కూడా 100 మీటర్స్ కౌంటింగ్ సెంటర్కి 100 మీటర్స్ దాటి ఎవరు కూడా గ్యాదర్ అవ్వడం కానీ, అదేవిధంగా ఎటువంటి టెంట్లు అవి ఎరెక్ట్ చేయడం కానీ, అదేవిధంగా ఎటువంటి పరిస్థితులు ఉండకూడదు. అదేవిధంగా 144 సెక్షన్ ఒకటి మనకి అమల్లో ఉంటుంది. అదేవిధంగా పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కూడా మనకి అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ మనం చేసేది ఏంటంటే, రాజకీయ పక్షాల నాయకులకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ అనేది మనకి అనుమతించడం జరగడం లేదు. అదేవిధంగా ఫైర్ క్రాకర్స్ కానీ ఎటువంటి పబ్లిక్ ఇన్కన్వీనియంట్ అయినటువంటి ఎటువంటి యాక్షన్ కూడా అనుమతి లేదు. కాబట్టి దయచేసి అందరూ దీన్ని గమనించి పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తారు.